ప్రత్యేక అతిథిగా విచ్చేసిన శ్రీ గంటా శ్రీనివాస్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. వారిని ఇవాల్టి ఈ ఫ్యాన్స్ ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీరు TV9, TV1, NTV, వనిత అండ్ జీ సినిమాల్లో వాచ్ చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ అలాగే జే మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ ఈవెంట్ ని మీకు అందించడం జరుగుతోంది. అందరికీ నమస్కారం. వైజాగ్ అనేది ఈరోజు ఒక స్మార్ట్ సిటీ, భారతదేశంలోనే ఒక హ్యాపెనింగ్ సిటీ. అటువంటి స్మార్ట్ సిటీలో ఒక స్మార్ట్ ఫంక్షన్ అంటున్నాం దీన్ని, ఎందుకంటే మా సినీ మన్మధుడు నాగార్జున గారు ప్రత్యేకంగా ఈ హలో ఆడియో ఫంక్షన్ ఎక్కడ చేయాలి ఆలోచించినప్పుడు దీనికి ఒక అప్రాప్రియేట్ ప్లేస్ వైజాగ్ అని చెప్పి ఒక 1 వీక్ బ్యాక్ మా మహేష్ వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి అన్న ఇట్లా వైజాగ్లో ఇట్లా ఆడియో ఫంక్షన్ పెడతారంటే వెంటనే చాలా సంతోషించాను. ఎందుకంటే ఇందాక అన్న లక్ష్మీశ గారు చెప్పినట్టుగా ఈరోజు వైజాగ్ అనేది సినీ ఇండస్ట్రీకి ఒక హబ్ కావాల్సిన ప్లేస్. ఇది షూటింగ్లకి ఒక చక్కటి సూటబుల్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. ఇక్కడ ఓ పక్క స్టీల్ ప్లాంట్, పోర్ట్ లాంటి ఇండస్ట్రియల్ అట్మాస్ఫియర్ ఉన్న సిటీ ఉంది, అలాగే మనకి ఫక్తు గ్రామీణ వాతావరణం కలిగిన రూరల్ ఏరియా ఉంది, అలాగే ట్రైబల్ సంస్కృతి ఇవన్నీ ప్రతిబింబించే ఏజెన్సీ ఏరియా ఉంది, దాంతోపాటు ప్రముఖ దేవాలయాలు ఇవన్నీ కూడా ఉండి షూటింగ్లకి ఒక బెస్ట్ సూటబుల్ ప్లేస్గా వైజాగ్ ఉంది. అంతేకాకుండా గతంలో అయితే మీకు చాలామంది డైరెక్టర్స్ కానీ హీరోలు కానీ ప్రొడ్యూసర్స్ కానీ వైజాగ్లో షూటింగ్ చేయడం అనేది ఒక సెంటిమెంట్గా భావించేవాళ్ళు. సినిమా మొత్తం కాకపోయినా ఎంతో కొంత పార్ట్ అయినా డెఫినెట్గా వైజాగ్లో తీస్తే ఆ సినిమా సక్సెస్ అవుతుందనే ఒక ఫీలింగ్ కూడా ఎక్కువ మందికి గతంలో ఉండేది. మరి పెద్దలు బాలచంద్ర గారు కానివ్వండి, జంజల్ గారు లాంటి వాళ్ళైతే వాళ్ళ మోస్ట్ ఆఫ్ ది మూవీస్ ఇక్కడే షూటింగ్ చేసిన విషయం మీకు తెలుసు. ఒక పక్క సముద్రం అందాలు, మరి ఎత్తైన కొండలు, ఎర్రమడ దెబ్బలు, అలాగే బుర్రా కేవ్స్ ఇవన్నీ కూడా మనకి సెల్లాడి పైన ఎంతో అందంగా కనిపించే ప్లేసులు. మరి అటువంటి వైజాగ్లో సినీ పరిశ్రమ తరలి రావాల్సిన అవసరం ఉంది. మరి ఇందాక అన్నగారు చెప్పినట్టుగా ఆ రోజు ఎలాగైతే పెద్దలు స్వర్గీయ కిరణ్ నాగేశ్వరరావు గారు మద్రాసు నుంచి హైదరాబాద్కి సినీ పరిశ్రమ రావడానికి కృషి చేశారు, మరి ఆ తొలి అడుగు మళ్ళీ మన నాగార్జున గారు వాళ్ళ కుటుంబం నుంచి విశాఖలో పడాలి. తప్పకుండా సినీ ఇండస్ట్రీ ఇక్కడికి రావాలి, దానికి వాళ్ళు ఆజ్యులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటికే రామానాయుడు గారిది స్టూడియో ఉంది, అలాగే చాలామంది నటీనటులు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ కూడా ఈ మధ్య విశాఖ వచ్చినప్పుడు ఈ సిటీ చూసిన తర్వాత మేము వైజాగ్లో తప్పకుండా ఇండస్ట్రీ సైడ్ మేము రావాలనుకుంటున్నాం, మాకు కోఆపరేటివ్ అడుగుతా ఉన్నారు, తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా విశాఖని సినీ పరిశ్రమకు హబ్ చేయాలని ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నారు, అలాగే ఇక్కడ స్థానికంగా షూటింగ్లు చేసుకునే దానికి కూడా మొత్తం ఒక సింగిల్ విండో ఒక ఆఫీసర్ని స్పెషల్గా పెట్టి మీకు పోలీస్ కానీ లోకల్ అథారిటీస్ కానీ ఫైర్ కానీ మీకు ఏదైతే పర్మిషన్ కావాలో అవన్నీ కూడా ఎటువంటి కష్టం లేకుండా మీకు వెంటనే వచ్చేదానికి కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ కూడా పెట్టాలని ఒక డిసిషన్ తీసుకున్నాం. భవిష్యత్తులో ఈ వైజాగ్ సినీ పరిశ్రమ సంబంధించి ఎటువంటి యాక్టివిటీస్ మీరు క్రియేట్ చేసుకోవాలన్నా, అటు ఆడియో ఫంక్షన్ కావచ్చు, లేకపోతే షూటింగ్స్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా విక్టరీ ఫంక్షన్ కావచ్చు, సక్సెస్ఫుల్ మీట్స్ కావచ్చు, ఎనీ ఫంక్షన్స్కి వైజాగ్ అనేది ఒక ప్లేస్గా ఎంచుకోమని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి సినిమా సాంగ్స్ అలాగే థియేటర్ ట్రైలర్ అని చూసాం. చూసిన తర్వాత మరి ఇందాక వాళ్ళు చెప్పినట్టుగా సినిమా సూపర్ డబుల్ హిట్ అవుతుంది, అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు. ప్రత్యేకించి అఖిల్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత తను ఒక లవర్ బాయే కాదు, ఈరోజు ఒక మాస్ ఇమేజ్ ఉన్న హీరో కూడా అవుతారు, మరి ప్రత్యేకించి ఒక ఆల్రౌండర్గా పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అఖిల్ నాగేశ్వరరావు గారు మొట్టమొదటి ఇండస్ట్రీకి వచ్చినప్పుడు తను ఇండస్ట్రీలో సెటిల్ కావడానికి కొంత కష్టపడ్డారు, అప్పట్లో ఎన్నో ఆయన ట్రబుల్స్ ఫేస్ చేశారు. ఆ తర్వాత జనరేషన్లో నాగార్జున గారు సినిమాకి వచ్చినప్పుడు అఖిలేణ్ గారు అబ్బాయి అని చెప్పి ఆ రోజు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాగార్జున గారి మీద కొంత ప్రెజర్ ఉండేది, ఎందుకంటే నాన్నగారి యొక్క ఇమేజ్ కాపాడాలి, ఆయన యొక్క దీనికి తగ్గ నటుడుగా నేను ప్రూవ్ చేసుకోవాలి, నేను ఎక్కడా కూడా ఫెయిల్ కాకూడదు అన్న ఒక ప్రెజర్ ఆ రోజు నాగార్జున గారి మీద ఉండేది. ఈరోజు అఖిల్ మీద అయితే నాకు అనిపిస్తూ ఉంది ఇంకా నాగార్జున గారు ఎటువంటి ప్రెజర్ ఫీల్ అయ్యారు, అందుకంటే ఎక్కువ ప్రెజరు అఖిల్ మీద ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ నాన్నగారిది వాళ్ళ తాతగారి ఇమేజ్ కూడా రెండూ కాపాడుకుంటూ తను ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది.
నాకైతే ఎటువంటి డౌట్ లేదు, 100% అతను సక్సెస్ అవుతాడు. తన ఇప్పుడు సాంగ్ పాడాడు, తర్వాత ట్రయలర్ చూసాం. కానీ నాకైతే అఖిల్ అంటే ఇంకా పాత చిన్నప్పుడు శిశింద్రిలో చేసిన చిన్న క్యారెక్టర్లు, తమాషా పనులు, వీళ్ళని ఏడిపించడం కానీ అవన్నీ అవే గుర్తొస్తాను నాకు ఇప్పుడు కూడా. ఆ చిన్న శిశింద్రి ఈరోజు హలోలో ఒక మాస్ హీరోగా, ఒక లవర్ బాయ్గా, ఒక ఆల్రౌండర్గా ఎస్టాబ్లిష్ అవుతాడు. తప్పకుండా ఏదైతే అఖిలని కుటుంబానికి ఒక కొత్త ఇమేజ్ ఫేమ్ తెచ్చే విధంగా అఖిల్ తయారవుతాడని చెప్పి కోరుకుంటూ, అలాగే టీమ్ డైరెక్టర్, అలాగే నాగార్జున గారికి ప్రొడ్యూసర్కి, అలాగే మ్యూజిక్ డైరెక్టర్, అందులో పనిచేసిన టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి అందరికి కూడా బెస్ట్ విషెస్. నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. డిసెంబర్ 22 హలో చూద్దాం, తప్పకుండా సినిమా సోపోర్టబిలిటీ కావాలని కోరుకుంటూ, ఈ ఫంక్షన్ వైజాగ్లో పెట్టి వైజాగ్కి ఒక ఇమేజ్ రావడానికి కూడా కృషి చేస్తున్న నాగార్జున గారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్.